డియర్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు మిషన్ పాజిబుల్ ఐఏఎస్ మనం ఎడిటోరియల్స్ డిస్కస్ చేస్తున్నాం ఈనాడు ఎడిటోరియల్స్ ఎందుకు ఎడిటోరియల్స్ ఇంపార్టెంట్ అని అంటే మీ ఆలోచన శక్తి పెరుగుతుంది మీరు ఎలా చదవాలి ఏం చదవాలి డేటా కూడా మీకు మంచి డేటా దొరుకుతుంది లేటెస్ట్ డేటా దొరుకుతుంది మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్లో ఈ ఎడిటోరియల్స్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది సో రెగ్యులర్గా మీకు ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు కనుక ఖచ్చితంగా మీ ఎయిమ్ కనుక గ్రూప్ వన్ ఆఫీసర్స్గా ఉండాలి అని అనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్గా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఈ వీడియోస్ని వాచ్ చేయండి మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఓపెన్ చేసి వాచ్ ఇట్ అంతే సో ఖచ్చితంగా యూల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ మంచి మంచి ఐడియాస్ వస్తాయి మీ ఆలోచన విధానమే మారిపోతుంది సో మీ మీరు వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ మీద వీక్గా ఉన్న ఈ ఎటోరియల్స్ మిమ్మల్ని బలం చేస్తుంది మీకు మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట సో లెట్ అస్ గో టు ద లెక్చర్ మలిసందులో వేదన సో ఇది అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ ఒకటి రోజు ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగిందనమాట సో ఈ ఆర్టికల్లో ఏంటంటే వృద్ధులు పడే కష్టాలు అయితే వాళ్ళని ఎలా మనం కాపాడుకోవాలి వాళ్ళని ఎలా వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యల నుంచి మనం కాపాడుకోవాలనేది ఈ ఆర్టికల్లో రాయడం జరిగిందనమాట సో జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి అనంత అనుభవాల జ్ఞానంతో ప్రయాణం మలిసంధ్యలో చేరితే అది వృద్ధాప్యం సమాజంలో వృద్ధుల వృద్ధులంటే గతంలో మంచి గౌరవం ఉండేది కుటుంబంలో వారి అభిప్రాయాలకు మన్నన దక్కేది నైతిక విలువల రూపంతో పాటు ఆర్థిక ప్రయోజనాలకే ఎత్తుపీట దక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక మానసిక ఆరోగ్య సమస్యలు వయోధికులకు వయోధికులను చుట్టుమడుతున్నాయి సో వృద్ధులు వృద్ధులకి వచ్చే సమస్యలు ఏంటంటే ఆర్థిక మానసిక ఆరోగ్య సమస్యలు ఎందుకు అని అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఏమయ్యేదంటే సమాజంలో సమాజంలో అంటే చాలా అపారమైన గౌరవం ఉండేది వాళ్ళు చెప్పిన మాట ఉమ్మడి కుటుంబం ఉండేది కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలకు గౌరవం దక్కేదనమాట సో అయితే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఆర్థిక పైన ఆర్థిక ప్రయోజనాల వైపే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి వృద్ధులు అనేక సమస్యలు గురవుతున్నారనమాట గతంలో సమాజం పట్ల భయం వలనో గౌరవభావంతోనో చాలామంది పిల్లలు మణిదశలో తల్లిదండ్రులను కనిపెట్టుకొని ఉండేవాళ్ళు సో సమాజం పట్ల భయం వల్ల గౌరవభావంతో సో పిల్లలు ఏంటంటే వృద్ధుల మీద తల్లిదండ్రుల మీద ఒక వాళ్ళు వృద్ధులైతే కనిపెట్టుకొని ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి చనిపోయే వరకు కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకొని బాగా చూసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు అది మారుతుందనమాట రెండు మూడు దశ దశాబ్దాలుగా కార్పొరేట్ చదువులు సాఫ్ట్వేర్ కొలువులు భారీ ఆదాయాలు అంటూ అమ్మా నాన్నలు వదిలి విదేశాలకు ఎగిరిపోతున్న పిల్లల సంఖ్య పెరుగుతుంది సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఇండియాని వదిలి యుఎస్ అక్కడే మ్యారేజ్ చేసుకుని అక్కడే స్థిరపడి ఉన్నవాళ్ళు ఇక్కడేమో పేరెంట్స్ని వదిలేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకోలేరు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ అవ్వచ్చు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వీళ్ళని చూసుకోలేరు వాళ్ళ ప్రేమకి వృద్ధులు కూడా నోచుకోలేకపోతున్నారు అన్నమాట వృద్ధుల ప్రేమకి ఈ పిల్లలు కూడా నోచుకోలేకపోతున్నారు అలాంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము సో వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియక అమ్మా నాన్నలు వెళ్ళి వారితో ఉండలేక మనవళ్లు మనవరాళ్లను సైతం కళ్ళారా చూసుకునే భాగ్యం కరువై ఎందరో పండుటాకులు వేదనభరితంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు కనీసం నలుగురితో కలిసి ఉండవచ్చన్న భావనతో ఎంతోమంది స్వయంగా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు సో ఇప్పుడు వృద్ధాశ్రమాలు కూడా పెరుగుతున్నాయి బాగా అండ్ ఇంకోటి ఏంటంటే ఒంటరిగా ఉండలేక చాలామంది వృద్ధాశ్రమాల్లో నలుగురితో ఉండొచ్చు అనే ఉద్దేశంతో చేరుతున్నారనమాట వృద్ధాశ్రమాల్లో చాలా సందర్భాల్లో పిల్లలే కన్నవాడను వాటి పరం చేస్తున్నారు ప్రస్తుతం దేశంలో అరవై ఏళ్ళు పైబడి జనాభా పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లు జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది సో వీళ్ళు రెండు వేల ముప్పై ఒకటికి నాటికి ఇది ఏంటంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్లకు పెరుగుతుంది అదే రెండు వందల రెండు వేల యాభై నాటికి ఇది ముప్పై కోట్లు చేరుతుంది అన్నమాట సో అంటే వృద్ధులు పెరిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అయితే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఇప్పటి నుంచే మనం చేయాలి వీరి సంక్షేమం భద్రత కోసం ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి కొన్నేళ్లుగా వృద్ధులపై దాడులు దౌర్జన్యాలు సైతం పెరిగాయి జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం గత గతేడాది ఇండియాలో వృద్ధులపై నేరాలకు సంబంధించి ఇరవై నాలుగు వేల పైచులు కేసులు నమోదయ్యాయి సో వృద్ధులపై నేరాలు కూడా పెరుగుతున్నాయండి అది ఇరవై నాలుగు వేల పైచులుక కేసులు నమోదయ్యాయి డిజిటల్ ప్రపంచంలో వయోధికులు భాగస్వామ్యం పెంచడానికి ఈ ఏడాది అన్ని వయసుల వారికి డిజిటల్ సమానత్వం సో మనం డిజిటల్ ఇండియా మిషన్స్ తీసుకొచ్చాము అండ్ డిజిటల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకొచ్చాము అయితే అందులో భాగంగా ఏంటంటే అన్ని వయసుల వారికి డిజిటల్ సమానత్వం అనే అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా డిజిటల్ పెనిట్రేషన్ పెంచడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాల్లో వృద్ధుల సైతం అధికంగా బా బాధితులవుతున్నారు ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి వృద్ధుల మీద ఓకే ఆరు పదుల పైబడిన వయసులో తేలిగ్గా మాయ చేయవచ్చని సైబర్ అక్రమార్కులు వారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు సో ఎస్పెషల్లీ ఏంటంటే ఈ వృద్ధుల్ని ఈజీగా మాయ చేయొచ్చు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడున్న టెక్నాలజీని పర్ఫెక్ట్గా అడాప్ట్ చేసుకోలేరు కాబట్టి సైబర్ నేరగాళ్ళు ఏంటంటే వాళ్ళని టార్గెట్ చేశారని చెప్తుంది ఇతర దేశాలతో పోలిస్తే వయోవృద్ధుల సంక్షేమం పరంగా భారత్ ఒకంత ఒకంత వెనుకంజలోనే ఉందనే చెప్పుకోవాలి చాలా దేశాలు దశాబ్దాల క్రితమే వారి సంక్షేమం కోసం పటిష్ట చట్టాలను రూపొందించాయి సో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే చట్టాలు తీసుకురావాలి ఒక చట్టాలు తీసుకురావాలి దాన్ని అమలు చేయాలి ప్రొటెక్షన్ మెకానిజమ్స్ తీసుకురావాలి సో పెన్షన్ పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ ఒక్కటే సరిపోదు అది అందరికీ చేరట్లేదు అది ఒక్కటే సరిపోదు పెన్షన్ ఇచ్చే రెండు వేలు అవ్వచ్చు మూడు వేలు అవ్వచ్చు అది సరిపోవట్లేదు అన్నమాట దాన్ని పెంచాలి ఓకే ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్స్ అనేది ఉన్నాయి కానీ ఎక్కువ మందికి తీసుకెళ్లాలి అందరినీ ఆ ఇన్సూరెన్స్ సిస్టంలోకి తీసుకురావాలి ఓకే ఆలస్యంగా మేల్కొన్న భారత్ రెండు వేల ఏడులో తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం తీసుకొచ్చింది సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం ఎప్పుడు తీసుకొచ్చింది భారత్ అంటే రెండు వేల ఏడు చాలామందికి దీనిపై కనీస అవగాహన లేదన్నది లేని సత్యం దేశంలో ప్రతి ఐదుగురు వృద్ధుల్లో ఒకరి ఒకరు ఒంటరితనంతో మగ్గిపోతున్నారని ముగ్గురిలో ఒకరు వేధింపుల బారిన పడుతున్నారని హెల్పేజ్ ఇండియా అధ్యయనం చెబుతోంది కరోనా మహమ్మారి లాక్డౌన్లు భౌతిక దూరం వంటి వాటి వల్ల వారి సమస్యలు మరింత పెరిగినట్లు ఏజ్వల్ సంస్థ స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో తెలింది వృద్ధుల సహాయం కోసం కేంద్రం ఇటీవల అఖిల భారత టోల్ ఫ్రీ నంబర్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంది టోల్ ఫ్రీ నెంబర్స్ అడుగుతున్నారు కాబట్టి ఏపీఎస్సి టీఎస్పిఎస్సి సో ఇది గుర్తుపెట్టుకోండి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది టోల్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది దీన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరించి విస్తృత ప్రచారం చేయాలి సో అన్నిటికన్నా లోపించింది ఏంటంటే మనకి స్కీమ్స్ ఉన్నాయి కానీ దాని ప్రచారం లోపించింది మనకు రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి అది అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లట్లేదు అదే మెయిన్ ప్రాబ్లం పెన్షన్ న్యాయపరమైన అంశాలు దౌర్జన్యాలు వంటి వాటికి సంబంధించి ఉచిత సమాచారం సలహాలు దీనికి దీని ద్వారా పొందవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అడ్వాంటేజ్ ఏంటంటే పెన్షన్ న్యాయపరమైన సలహాలు అంశాలు దౌర్జన్యాలు వంటి వాటికి సంబంధించి ఉచిత ఉచిత సమాచారం పొందవచ్చు ఆస్తిపాస్తులు పెన్షన్ సౌకర్యం ఉన్నవారితో పోలిస్తే ఎలాంటి ఆదాయ మార్గాలు లేని వయోవృద్ధులది తీరని వ్యధ సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అండి అంటే డబ్బులు ఉన్నవాళ్ళకైతే డబ్బులున్నోళ్ళకి కొంచెం పర్లేదు అంటే మరి వర్స్ట్ కేసులో అయితే లేరు ఏమైనా ఒక పనులను పెట్టుకుని అయినా ఏదో ఒకటి చేసుకుంటున్నారు కానీ లేని వాళ్ళకి వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది రెండు పూటలా పట్టడన్నం పెట్టడమే భారంగా భావించి కడుపున పుట్టిన బిడ్డలే కరకసంగా తల్లిదండ్రులను రోడ్డు పాలు చేస్తున్న ఘటనలు ఉభయ రాష్ట్రాల ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిత్యం చోటు చేసుకుంటున్నాయి సో ఏంటంటే ఇక్కడ సొంత బిడ్డలే వాళ్ళని కాదనంటే ఎంతో ఆవేదనకు గురి చెందుతున్నారు అనమాట అన్నిటికన్నా ముఖ్యం అది సో ఆర్థికంగా మేలు చేయడం ఎంత ముఖ్యమో ఆర్థికంగా వాళ్ళని బలపరచడం ఎంత ముఖ్యంగా మానసికంగా వాళ్ళని బలపరచడం కూడా అంతే ముఖ్యం మేము ఉన్నాము అనే మానసికమైన బలం అయితే తల్లిదండ్రులకి బిడ్డలు అది ఒక భద్రత కనుక ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా కూడా ఉంటారు మరో దారి లేక వీరిలో చాలామంది భిక్షాటనతో పట్టుపోసుకుంటున్నారు సో ఇదొక పెద్ద ఛాలెంజ్ అయిందండి అంటే ఇదొక సోషల్ ఛాలెంజ్ కూడా అయిపోయింది సో ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా పూటగడోళ్ళు సో వృద్ధులు మరో దారి ఏం చేస్తున్నారంటే భిక్షాటం చేస్తున్నారు ఇదొక సోషల్ ఇష్యూ దీన్ని కూడా ట్యాకిల్ చేయాలి అంటే ఇలాంటి సం సిచ్యువేషనే రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ జాబ్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ సిస్టమ్ అనేది కంపల్సరీ చేయాలి అది రాష్ట్ర ప్రభుత్వం అవచ్చు కేంద్ర కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సిస్టమ్ పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏంటంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేస్తుంది అనమాట అది కాదు అది ఏం చేయాలంటే కంటిన్యూస్గా వాళ్ళు బ్రతుకున్నంత వరకు పెన్షన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక భద్రత ఉంటుంది ఒకేసారి అదే మనీ ఇస్తే ఏమవుతుందంటే ఏదో ఒక ఖర్చు చేసుకొని అదంతా వృధా అనమాట అదే నెల నెల పెన్షన్ కనుక వాళ్ళకి అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా కనీసం పిల్లలు దానికోసమైన పెన్షన్ వస్తుంది కదా సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడదామనే ఉద్దేశంతో అయినా కానీ ఆలోచిస్తారు ఓకే కనీసం వాళ్ళంతటా వాళ్ళైనా ఎవరినొక పని మనుషులైనా పెట్టుకొని బ్రతకడానికి అవకాశం ఉంటుంది సో అయితే అనార్గనైజ్డ్గా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వృద్ధులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే పని చేస్తున్నారో అప్పటి నుంచే వాళ్ళకి కూడా కొంత సేవింగ్ సిస్టమ్ని అలవాటు చేయాలి ఇన్సూరెన్సు చేయించుకోవడము అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నిటిని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి ఓకే సో వీరందరినీ గుర్తించి ఆదరవు కల్ కల్పించాలి అవసరమైతే ప్రభుత్వాలే వృద్ధాప్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలే వృద్ధాప్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా ఇది చేయాలండి ఎందుకనంటే ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ అది బాధ్యత కాబట్టి సో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మిక్కిలిగా పెన్షన్లు రద్దయ్యాయి ఆ డబ్బుతోనే బతుకు వెల్లదీస్తున్న వృద్ధులకు ఇది అసనిపాతమే ప్రభుత్వం అర్హులైన వృద్ధులందరికీ పెన్షన్లు అందేలా చూడాలి సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అండి అర్హులకి అందేలాగా చూడాలి ఎవరైతే నిజంగా ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళకి పెన్షన్ అందుబాటులో తీసుకురావాలి సో దాన్ని అలా గుర్తించడమే చాలా పెద్ద ఛాలెంజ్ అండి సో ఇదొక సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఇందులో ఎవరైతే నీడి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ రద్దైన వాళ్ళలో మళ్ళీ ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళకి అందజేయాలి సో వయోధికులు సంక్షేమం కోసం ప్రధానమంత్రి వయో వందన పథకం జన్ ఆరోగ్య యోజన ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వరిష్ట పెన్షన్ బీమా యోజన తదితర పథకాలు ఉన్న వాటి గురించి మందికి అవగాహన ఉండలేక ఉండడం లేదు సో ఇవన్నీ ఏంటంటే సోషల్ సెక్యూరిటీని వృద్ధులకి అందుబాటులో తీసుకొస్తుందండి సో ఇలాంటి పథకాలని ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే కొంచెం వీళ్ళు కొంచెం ప్రభుత్వం ఇద్దరు కంట్రిబ్యూట్ చేస్తే అవసరం అయినప్పుడు అంటే వాళ్ళు ఏజ్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టైంలోకి అది అవసరం ఖచ్చితంగా అవుతుంది సో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అండి ఈ సేవింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సేవింగ్స్ అనేది చాలా చాలా ముఖ్యం ఇది ఈ టైంలో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సో తదితర పథకాలు ఉన్న వాటి గురించి చాలామందికి అవగాహన ఉండవు ఉండడం లేదు వాటిపై విస్తృత ప్రచారం కల్పించాలి పెన్షన్ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేసి మలిదశ వయసులో ఆర్థిక భరోసా దక్కేలా చూడాలి ఆర్థిక భరోసా ఉండాలి సామాజిక భరోసా ఉండాలి రెండూ ఉండాలండి అలా ఉన్నప్పుడే వృద్ధులకి ఆ వృద్ధాప్యం అంతా ఆనందంగా సాగుతుందనమాట అనారో అనారోగ్యం బారిన పడిన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడడం తప్పనిసరి సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంపార్టెంట్ జనరల్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి ఎందుకనంటే వయసు పెరిగే కొద్దీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కొంత కాపాడుతుంది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంచాలి ఇది కూడా చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో వృద్ధులు ఉంటే వాళ్ళకి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే అది సరిపోదు ఏమాత్రం సరిపోదు ఒకవేళ ఒక్కళ్ళే ఉంటే ఏమాత్రం సరిపోదు ఎందుకంటే ఒకవేళ రెంట్ హౌస్లో ఉంటే రెంట్ కట్టుకోవాలి అవునా సో కన్జప్షన్ సో ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ చాలా ఉన్నాయి దాన్ని ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచాలి కన్న బిడ్డలు సైతం తల్లిదండ్రుల సంక్షేమాన్ని తమ బాధ్యతగా భావించాలి సో ఇది చాలా ముఖ్యమండి ఎందుకనంటే బిడ్డలపై ఉన్న ప్రేమ తల్లిదండ్రుల మీద ఎందుకనో ఉండదు సో అదే ఈ సిస్టమ్ అనేది రివర్సల్ చేయాలన్నమాట నెక్స్ట్ భావితరాలకు కూడా తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత వాళ్ళు చెప్పాలి వాళ్ళ పిల్లలకి అలాంటి సిస్టమ్ కనుక తీసుకొస్తే ఒక సోషల్ చేంజ్ వస్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం రాదు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సోషల్ చేంజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అలాంటి చేంజ్ కనుక ఉంటే ఈ సి ఈ ఇప్పుడున్న ఈ పరిస్థితి ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంచెం మార్పు తీసుకొచ్చి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది మనకి చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో కనుక అలవాటు చేస్తే తల్లిదండ్రుల ద్వారా సొసైటీ ద్వారా అలవాటు కనుక చేస్తే ఖచ్చితంగా మన వృద్ధుల్ని మనమే కాపాడుకోవచ్చు సో ఇలాగా మనం ఎస్సేస్ రాయడానికి అవకాశం ఉంటుంది ఈ పాయింట్స్ అన్నిటిని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మెనీ పాయింట్స్ ఉన్నాయి యూ కెన్ యాడ్ ఆ యూ సో అప్పుడే వయోవృద్ధులను సముచితంగా గుర్తించి అవుతుంది సో ఇది ఒక సోషల్ ఇష్యూ కిందకు వస్తుందండి మనకి ఎస్ఏస్లో అడిగే అవకాశం ఉంటుంది అండ్ జనరల్ క్వశ్చన్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పాయింట్స్ మీరు రాసుకోవచ్చు డియర్ యాస్పిరెంట్స్ సో మనం ఇలా ఎడిటోరియల్స్ అని చూస్తున్నాము అయితే ఏంటంటే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము అండ్ ఏపీఎస్సి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము సో డైలీ టూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ రివ్యూస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు రాసిన క్వశ్చన్స్కి ఆన్సర్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎంటైర్ సిలబస్ కూడా కవర్ చేస్తాము అండ్ గైడెన్స్ కూడా ఇస్తామన్నమాట మీరు ఎగ్జామ్కి ఎలా చదవాలి ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని ఎలా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకోవాలి అండ్ డైలీ ఎలా రాయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ ఉంటుంది బాడీ ఉంటుంది కంక్లూషన్ ఉంటుంది సో మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మెయిన్స్ ప్రిపరేషన్ టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీరు మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్ జర్నీ మొత్తం కూడా ఎఫీషియంట్గా ఎఫెక్టివ్గా ధైర్యంగా మీరు ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అన్ని క్వశ్చన్స్ కూడా ఒకే చోట మీకు లభ్యం అవుతాయి ఈ ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి సో కోర్స్ ఫీజు వచ్చి టూ థౌజండ్ రూపీస్ ఫర్ నౌ ఇట్ మే ఇంక్రీజ్ లెటర్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ అదేవిధంగా ఇది టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అదేవిధంగా ఏపీఎస్సీ గ్రూప్ వన్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మీకు అవైలబిలిటీలో తీసుకొస్తున్నాము సో ద సేమ్ ఫీచర్స్ అండి డైలీ టూ క్వశ్చన్స్ ఇస్తాము రివ్యూస్ ఇస్తాము దాంతోపాటు ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తాం అనమాట అండ్ మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది సో తద్వారా మీకు మీరు డెవలప్ చేసుకోవడానికి బెటర్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది సో మెయిన్స్ని ఈజీగా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో యూటిలైజ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకోసం ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా మాకు తెలియచేయండి ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్